హాయ్ ఫ్రెండ్స్, కర్రీ వంట గది ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి, టమాటా చట్నీ చేశాను. టమాటా చట్నీ, టమాటా పచ్చడి అంటారు, చూడంగానే తినాలనిపిస్తుంది కదా. ఇది చపాతీతోనైనా రైస్తోనైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. నువ్వులు, పల్లీలు, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, చింతపండు, 1/2 కేజీ టమాటాలు ఇట్లా రెడీ చేసుకొని పెట్టుకుంటే మీకు 20 మినిట్స్లో అయిపోతుంది. ముందు గ్యాస్ పైన గిన్నె పెట్టి ఇట్లా పల్లీలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. పల్లి అంతా ఫ్రై అయిన తర్వాతనే నువ్వులు వేయాలి. పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు నువ్వులు వేయద్దు. చూడండి, మంచిగా పల్లీలు అన్నీ ఫ్రై అయిన తర్వాత తొందరగా అయిపోతాయి నువ్వులు. చిటపట అన్ని మొత్తం గ్యాస్ పైన అంతా పడుతుంది. చూసుకొని చేసుకోవాలి, మంచిగా ఫ్రై చేసుకోవాలి. రెండు ఫ్రై చేసుకొని పక్కన గిన్నెలన్నా ప్లేట్లన్నా తీసేసుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీ పెట్టాలి. అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి వేయాలి. మంచిగా పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత సిమ్ మీద పెట్టాలి, హై మీద పెట్టద్దు. ఇది హై మీద పెడితే పచ్చిమిర్చి కదా పటపటని మొత్తం ఫేస్కే తగులుతుంది. చూసుకొని చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడుతుంది. చట్నీ కదా, చట్నీ మంచిగా టేస్టీగా ఉండాలంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది. 1/2 కేజీ టమాటాలు చూసుకొని వేసుకోవాలి. కొందరు ఆయిల్ తక్కువ తింటారు, కొందరు ఎక్కువ తింటారు. అది చూసుకొని చేసుకోవాలి. మంచిగా పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే ఎల్లిపాయలు, టమాటాలు వేసేసి మంచిగా ఫ్రై చేయాలి. ఫ్రై అంటే టమాటాలో బాగా వాటర్ ఉంటుంది. అది చూసుకొని కలుపుతూ ఉండాలి. గ్యాస్ పైన పెట్టి అక్కడిక్కడ వెళ్తే మొత్తం బ్లాక్గా అయిపోతుంది. మొత్తం టమాటాల వాటర్ పైనుంచి వాటర్ కాకుండా టమాటాలని మంచిగా నీళ్ళు వస్తాయి కదా, ఆ నీళ్ళంతా పోయేంత వరకు మంచిగా కలుపుతూనే ఫ్రై లాగా చేస్తూనే ఉండాలి. అక్కడనే ఉండాలి. ఇది మీడియం మీద పెట్టాలి. హై మీద పెట్టద్దు, సిమ్ మీద పెట్టద్దు. సిమ్ మీద పెడితే ఎక్కువ టైం పడుతుంది, హై మీద పెడితే మాడిపోతుంది. అది చూసుకొని చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసేసుకొని దాని మీద డక్కన్ పెట్టి అక్కడనే 1-10 నిమిషాలు ఉంటే అయిపోతుంది. చూడండి, ఎట్లా ఇట్లా మంచిగా వాటర్ మొత్తం పోయినంత వరకు మంచిగా ఉడకబెట్టాలి. అక్కడనే కలుపుతూ ఉండాలి. కలుపుతుంటేనే దగ్గరికి అవుతుంది. మొత్తం వాటర్ అంతా పోయినంత వరకు కలపాలి. ఇట్లా గుజ్జు గుజ్జు వస్తూనే ఉంటుంది చట్నీలాగా. అట్లా చేసేసిన తర్వాత కొద్దిగా గిన్నెలో తీసి చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టాలి. ముందు పల్లీలు, నువ్వులు మంచిగా మిక్సీ పట్టి పౌడర్ అయిన తర్వాత టమాటాలు వేయాలి. టమాటాలు ఏముంది, కొద్దిగా చింతపండు వేయాలి. టమాటాలు వేసిన తర్వాత కొద్దిగా చింతపండు, కొద్దిగా సాల్ట్ వేసేసి మిక్సీ పట్టాలి. ఇలా చేస్తే జొన్న రొట్టెతోనన్నా, చపాతీతోనన్నా, రైస్తోనన్నా కానీ మనం ఏదైనా బయట వెళ్ళినా కానీ టిఫిన్ బాక్స్లో కానీ బాగా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు టమాటా చట్నీ కాకుండా ఇట్లా నువ్వులతో ట్రై చేయండి, మంచిగా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు అయితే ఇష్టంతో తింటారు ఈ చట్నీ. దీంతో పాపడాలు సైడ్లో ఏదైనా ఫ్రై లాగా ఉంటే ఈ చట్నీ వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది. చూడండి, మిక్సీలో వేసేసి మంచిగా చట్నీ ఇట్లా కొద్దిగా వాటర్ లేకుండా మంచిగా కలుపుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి గ్యాస్ పైన కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, కరివేపాకు, మీ ఇంట్లో ఏదున్నా సరే అట్లా ఆయిల్ వేసేసి మంచిగా కలుపుకోవాలి. దగ్గర ఉండాలి, లేకుంటే మాడిపోతుంది. ఏదైతే మిక్సీలో వేసిన చట్నీ ఉంది కదా, చట్నీ వేసేసేయాలి. మంచిగా కలిపిన తర్వాత వేయాలి. పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు వేయద్దు. ఎల్లిపాయలు వేస్తే బగారలా, అంటే తాలిపు వేసేటప్పుడు ఎల్లిపాయలు వేస్తే చట్నీ అనేది మంచిగా టేస్టీగా వస్తుంది అన్నట్టు. కొద్దిగా కచ్చపక్కగా వేసేసి కొద్దిగా కరివేపాకు, ఇంట్లో ఉంటే కొత్తిమీర, ఇంట్లో ఏది ఉంటే అది వేసేసి చట్నీ వేసేసేయాలి. చట్నీ వేసేసి తొందరగా తీయాలి, ఎందుకంటే మొత్తం దీంట్లో వాటర్ లేదు కదా, మొత్తం మాడిపోతుంది. తొందరగా తీసేసేయాలి. చూడండి, చట్నీ అన్న పచ్చిమిర్చి, చింతపండు వేసింది, కొద్దిగా సాల్ట్ వేసేసుకొని తీసేసుకుంటే మంచిగా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్తోనన్నా బాగుంటుంది, చపాతీతోనన్నా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటిది అన్నది నాకు కామెంట్ పెట్టండి. ఇలా చేసుకొని తినండి, సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది చట్నీ. నువ్వుల చట్నీ ఎలా ఉంది ఏంటిది అన్నది నాకు కామెంట్ పెట్టండి.